Hello friends, welcome back to our channel. Friends, ee video lo manam Instagram Meta Verified Badge gurinchi aithe maatladukundam. So mee andar telise untundi manaku Instagram lo aithe oka kotta feature vachindi. Ade manaku Instagram lo aithe Bluetick aithe istunnaru. So munduga aithe manaku Bluetick anedi celebrities ki vallaku villaku ichchedi. Kani ippudu aithe normal users kuda Bluetick vastundi. Kani money aithe pay cheyali, monthly 699 aithe ala pay cheyali. Aithe ee video lo manam Bluetick teesukodam valla em uses unnayi and ela teesukolani poorthi process ni aithe ee video lo manam telusukundam. So first point vachesi ఈ బ్లూటిక్ తీసుకోవడం వల్ల మీ అకౌంట్ అయితే ప్రొటెక్ట్ అవుతుంది. అది ఎలా అంటే మీరు ఒకవేళ మంచి క్రియేటర్ అయి ఉండి, వీడియో క్రియేటర్ లేకపోతే మీమ్ పేజ్ ఇలా 20K 30K ఫాలోవర్స్ ఉండి, ఒక మంచి ఫాలోవర్ ఉన్న ఒక పేజ్ అయి ఉండింటే ఇలా మీరు గ్రో అయ్యేటప్పుడు సేమ్ నేమ్తో ఫేక్ అకౌంట్స్ అయితే చాలా వస్తాయి. అండ్ వాళ్ళు పోస్ట్ చేసేది కూడా మీ కంటెంటే. సో మీ కంటెంట్ని వాళ్ళు కాపీ చేసి మీకు అయితే పోస్ట్ చేస్తారు. సో ఇలా ఏం జరుగుతుంది, మీ ఫాలోవర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, అది ఆఫీషియలా ఇది ఆఫీషియలా అని చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సో వాళ్ళు సేమ్ కంటెంట్ ఉంటుంది అందులో ఇందులో. సో అలా కన్ఫ్యూజ్ అవుతారు, ఫాలోవర్స్ డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే బ్లూటిక్ తీసుకున్నట్లయితే మీరు ఒక యూనిక్గా కనిపిస్తారు. సో ఒరిజినల్ క్రియేటర్కి బ్లూటిక్ ఉందని వాళ్ళు గుర్తించి మిమ్మల్ని ఫాలో అవుతారు అండ్ ఆ ఫేక్ అకౌంట్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. సో ఇలా మీ అకౌంట్ అయితే ప్రొటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకైతే రీచ్ వస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక 1 మంత్ 2 మంత్ నుంచి మంచి మీమ్స్ కానివ్వండి, మంచి పోస్ట్లు లేకపోతే మంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, మీకు మంచి మీరు అనుకున్నంత రీచ్ రాకపోతే మీకు ఈ బ్లూటిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీరు బ్లూటిక్ తీసుకొని ఒకటో రెండో పోస్ట్లు వేసేసి రీచ్ రావట్లేదంటే రాదు. మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ చేయాలి, మంచి వీడియోస్ చేయాలి, అలా వస్తే రీచ్ వస్తుంది. అండ్ మీరు బ్లూటిక్ తీసుకున్నారంటే మీ పోస్ట్లు అనేది ఫస్ట్ రికమెండ్ చేస్తుంది యూజర్స్కి, ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి మీ పోస్ట్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది. వాళ్ళకి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేస్తారు, ఫాలో చేస్తారు. సో మీరు ఒకవేళ నచ్చని పోస్ట్లు వేస్తే మాత్రం మీరు బ్లూటిక్ తీసుకున్న ప్రయోజనం అయితే లేదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరైతే చిన్న చిన్న కామన్ ఇష్యూస్ని కూడా రేస్ చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు. సో మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా ఇష్యూస్ అయితే వస్తాయి, లైక్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అప్పుడప్పుడు క్రాష్ అవుతుంది, వీడియోస్ ప్లే అవ్వ, ఇలా చాలా చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తుంటాయి. అదే బ్లూటిక్ ఉన్న వాళ్ళు ఆ ఇష్యూస్ని అయితే ఈజీగా రేస్ చేయొచ్చు, కామన్ యూజర్స్కి రేస్ చేయొచ్చు. బట్ వాళ్ళకు అంత త్వరగా రెస్పాన్స్ అయితే రాదు. సో మనకు ఒక 48 అవర్స్ అలా పట్టొచ్చు, బట్ బ్లూటిక్ ఉన్న వాళ్ళకి తొందరగా రెస్పాన్స్ వస్తుంది అండ్ ప్రతి ఇష్యూని అయితే వాళ్ళు రేస్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని స్టిక్కర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఒక నార్మల్ యూజర్తో పోల్చుకుంటే బ్లూటిక్ సబ్స్క్రైబర్కి కొన్ని స్టిక్కర్స్ అయితే ఎక్కువగా వస్తాయి. సో ఇవి మనకు బ్లూటిక్ తీసుకోవడం వల్ల మెయిన్ యూజెస్. మరి మీరు తీసుకోవాలా వద్దా అని నన్ను అడిగితే నేను చెప్పే విషయం ఏంటంటే, సో మీరు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ప్రకారం మీ అకౌంట్ని ప్రొటెక్ట్ చేయాలి ఫేక్ అకౌంట్స్ నుంచి అంటే మీరు తప్పకుండా తీసుకోండి. ఏ అవసరం లేదు, నాకు ఫేక్ అకౌంట్స్ ఎక్కువ, నా పేరుతో ఎక్కువ ఫేక్ అకౌంట్స్ లేవు అని మీరు అనుకుంటే మాత్రం ఓకే, అవాయిడ్ చేయొచ్చు మీరు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రీచ్. రీచ్ అనేది ఎప్పుడైనా వస్తుంది. మీరు ఒక 1 మంత్ 2 మంత్ నుంచి మంచి కన్సిస్టెంట్గా మంచి వీడియోస్ వేస్తే మీరు బ్లూటిక్ అవసరం లేదు. మీరైతే మంచి యూస్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తే మీకు ఒకరోజు లేకపోతే ఇంకో రోజు తప్పకుండా రీచ్ అయితే వస్తుంది. కానీ మీరు ఎంత కష్టపడుతున్నా మీకు రావట్లేదు అని మీరు అనుకుంటే మాత్రం తీసుకోండి. సో ఇది బ్లూటిక్ ఎందుకు యూజ్ అవుతుంది రీచ్లో అంటే, జస్ట్ వాళ్ళకు కొత్త యూజర్స్కి రికమెండ్ చేస్తుంది, వాళ్ళు చూస్తారు, చూస్తేనే మనకైతే రీచ్ వస్తుంది, వాళ్ళు చూసి నచ్చితేనే మన పేజ్ని అయితే ఫాలో అవ్వచ్చు. మీరైతే మంచి కంటెంట్ పోస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్, అలాగే కన్సిస్టెంట్ కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. సో రీచ్ ఒకరోజు రాకపోతే ఇంకో రోజు తప్పకుండా వస్తుంది. బ్లూటిక్ అనేది చిన్న రికమెండ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి, మీ దగ్గర డబ్బులు ఉంటేనే బ్లూటిక్ అయితే తీసుకోండి. సో మనకు మంత్లీ 699 పే చేయాలి. మీరు ఒకవేళ అమౌంట్ ఓకే మేము పే చేస్తానో మా దగ్గర ఉన్నాయంటే మీరు తీసుకోవచ్చు. మీరు ఒకవేళ పే చేయలేకపోతే మీరైతే అవాయిడ్ చేయొచ్చు. సో ఓకేనా, మీ దగ్గర మనీ ఉంటేనే పే చేయండి, బ్లూటిక్ తీసుకోండి. సో కొంతమంది పర్సనల్ యూజర్స్ కూడా తీసుకోవచ్చు బిల్డప్ కోసం. సో మీరు కూడా తీసుకోండి, బట్ డబ్బులు ఉంటేనే తీసుకోండి. సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. మరి ఈ బ్లూటిక్ని ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటంటే, సో సింపుల్గా మీరైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్పై క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ టాప్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దానిపై క్లిక్ ఇచ్చినట్లయితే ఇందులో మెటా వెరిఫైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. సో మీరు ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతారో మీ రిజిస్టర్ మెయిల్కి అయితే మనకు మెయిల్ వస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పాపప్ మెనూ లాగా మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ అండ్ మెయిల్ వచ్చిన తర్వాత మీరు సింపుల్గా 699 పే చేసేయండి, మీకైతే బ్లూటిక్ వచ్చేస్తుంది. జస్ట్ 699 మీరు పే చేయాలి. అండ్ ఇది పర్ మంత్కి పే చేయాలి. సో ఇది లైఫ్ టైం కాదు, ఇయర్ కాదు, పర్ మంత్కి 699 అయితే పే చేయాలి. సో ఇది అయితే ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ తీసుకోవడానికి ప్రాసెస్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా అలాంటి అన్న వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.